నా పేరు రాజ సత్య. ఈ సినిమాకి నేను దర్శకత్వం చేస్తున్నాను. ఇది మొదటి ఫిలిం. ఎస్ఎన్ఆర్ ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో ఎస్ఎన్ రెడ్డి గారు నిర్మిస్తున్న చిత్రం అండి. ఇది హైదరాబాద్ లవ్ స్టోరీ అంటే ఏదో ఒక సాదాసీదా లవ్ స్టోరీ కాబట్టి ఏదో లవ్ స్టోరీ హైదరాబాద్ లవ్ స్టోరీ టైటిల్ పెట్టాలని చెప్పేసి ఏదో చేయడం కాదు. హైదరాబాద్ లవ్ స్టోరీ అనేది కామన్గా ఉంటుంది. హైదరాబాద్ అనేది హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో చాలా రియల్ ఇన్సిడెంట్ ఈ మధ్య జరిగిన ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన రియల్ ఇన్సిడెంట్ సెన్సిటివ్ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తయారు చేసిన లవ్ స్టోరీ. మీకు రొమాన్స్ ఎంత ఉంటుందో ఎమోషనల్ ఎమోషన్స్ కూడా అంత బాగుంటాయి. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హీరో రాహుల్ ఇంకా టూ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. మేము అంటే మీకు ఏం ఖర్చు పెట్టాం, ఎక్కడెక్కడ షూట్ చేసాం, ఏమేమి తీసాం అనేది మీకు ఆన్ స్క్రీన్లో ఎవ్రీ ఫ్రేమ్ మీకు అర్థమైపోతుంది. మేము ఎంత ఖర్చు పెట్టాం అనేది, ఎంత చేసాం అంత చేసాం అని కాదు, అనుకున్న బడ్జెట్కి ఎక్కువైంది. థ్యాంక్ యూ రాహుల్, రేష్మి, జియా, ఎస్ఎన్ రెడ్డి గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తే బాగోదు. ఇప్పుడేగా చూద్దాం ఇది బాగుంది అని అనిపించిన రోజున ఆయనే చెప్తారు సత్య బాగా చేసామని. ఎస్ఎన్ఆర్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ రెండవ మూవీ అండి. ఈ మూవీ హైదరాబాద్లో లవ్ స్టోరీ బేస్ చేసుకొని అన్ని ప్రాంతాల హైదరాబాద్లో ప్రతి సీన్స్ ప్రతి లొకేషన్స్ అన్నీ బేస్ చేసుకొని మూవీ. బేసిక్గా యూత్ఫుల్ లవ్ స్టోరీ అండి. ఇది ఎంటర్టైన్మెంట్, ఒక లవ్, బేసిక్గా హైదరాబాద్ లవ్ స్టోరీ అనేది. హైదరాబాద్ లవ్ స్టోరీ కంటెంట్లో చాలా సపోర్టివ్గా స్టోరీ ఇది ఉందండి. టాకీ పోర్షన్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాం, సాంగ్స్ బ్యాలెన్స్. స్టోరీ గురించి డైరెక్టర్ మాట్లాడతారు, నేను చెప్పకూడదు. కానీ టెక్నికల్ డీటెయిల్స్ గురించి ఖచ్చితంగా చెప్పవచ్చు. టెక్నికలీ బాగా వస్తుంది ఫిల్మ్ అండ్ ఇట్ లుక్ వెరీ రిచ్ ది ఫిల్మ్. సో నన్ను బాగా చూపించారు, హీరోయిన్స్ని బాగా చూపించారు మా కెమెరామెన్ గారు. అండ్ ఒక మంచి టీం ఉంది ఈ ఫిల్మ్కి. సో క్వాలిటీ గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరూ. అండ్ హైదరాబాద్ లవ్ స్టోరీ టైటిల్, ఇట్స్ అబౌట్ అవర్ ఫేవరెట్ సిటీ. సో హైదరాబాద్ ఒక క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో, అదే చెప్పాలి. ఒక లవ్ స్టోరీ, ఒక లవ్ స్టోరీ మధ్యలో హైదరాబాద్ బ్యాక్డ్రాప్ ఎలా పనిచేస్తుందని ఒక ఫిల్మ్. మంచి టెక్నికల్ టీమ్, వెరీ గుడ్ ప్రొడ్యూసర్, క్వాలిటీ ప్రొడక్షన్. ఈ సినిమా ఎస్పెషలీ కెమెరా వర్క్ అమర్ గారిది, టెక్నికల్ టీమ్ అన్నీ మాకు. ఇలాంటి పిక్చర్ డెఫినెట్గా సక్సెస్ అయితే అందరికీ ఇంకా మంచి పిక్చర్స్ వస్తాయని ఒక దీనిలో మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. డెఫినెట్గా హైదరాబాద్ లవ్ స్టోరీ విల్ నాట్ డిసప్పాయింట్. చూసిన వ్యూవర్స్కి అంత బాగుంటుంది. హైదరాబాద్ లవ్ స్టోరీ ఈజ్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ ఐ థింక్ దే ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ ద ఫిల్మ్. మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ రియలీ నైస్. I love the character when the director explained it to me. And yeah, like Rahul said, we've done most of the things, just the songs to complete. And the music is amazing. I haven't met the music director yet, but he's done an amazing job. And our cinematographer is even more amazing. He's shown all of us very, very nicely. And of course, our director is teaching us a lot of things. And our characters are played out very beautifully. My character in this movie is what I have always dreamt of, like this is the role I want to do. So it's very exciting for me. I'm very excited and I'm hoping for the best. Let's see. I would love to thank my co-actors and director and every one of them for supporting me so much. They are always calm and they are always very supportive. So I'm really lucky to be a part of this movie.